primeiro ar da manhã. అందరికి నమస్కారం. షార్ట్ నోటీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు మొదటగా నా ధన్యవాదాలు. మనకి ఈ 1 వీక్ నుండి చూస్తూ ఉన్నాము, మనకి జిల్లాలో సోఫార్ 2 పాజిటివ్ COVID-19 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇది రిపోర్ట్ అయిన వెంటనే మనం వీళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్, అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళే కాకుండా ఇతరులు ఎవరితోటైనా వాళ్ళు క్లోజ్ కాంటాక్ట్లో కనుక వచ్చి ఉంటే వాళ్ళని ప్రైమరీ కాంటాక్ట్స్గా పరిగణించి వాళ్ళందరికీ కూడా శాంపుల్ టెస్టింగ్ చేయడం జరిగింది. ఫార్చునేట్లీ మనకి ఆ 2 పాజిటివ్ కేసెస్కి తప్ప వేరే ఎవరికి, వేరే అందరికీ నెగటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. సో ఆల్ ఫారెన్ రిటర్నీస్ అండ్ మనం రీసెంట్గా టెస్ట్ చేసిన వాళ్ళు అందరికీ హోమ్ క్వారంటైన్ స్టాంప్ చేసి వాళ్ళని ఇంట్లో ఉండమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జాయింట్ సర్వేలెన్స్ టీమ్స్, హెల్త్, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా వీళ్ళని విజిట్ చేస్తున్నారు, ఇంట్లోనే ఉండేటట్టు ఎన్ష్యూర్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా మన పాజిటివ్ కేసెస్ 2 కూడా కోరుట్ల అండ్ కల్లూరు ఏరియాలో రిపోర్ట్ అయ్యాయి కాబట్టి ఆ ఏరియాని ఒక కంటైన్మెంట్ జోన్గా పరిగణించబడి మూమెంట్ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా అందరి కోఆపరేషన్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ. థర్డ్లీ, మన దగ్గర ఫారిన్ రిటర్నీస్, మీరు చూసారు ఒక 3 వీక్స్ క్రితము లార్జ్ నంబర్ ఆఫ్ ఫారిన్ రిటర్నీస్ వర్ దేర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు వాళ్ళ అందరి హోమ్ క్వారంటైన్ పీరియడ్ కూడా అయిపోయింది. ఎవరన్నా సింటమాటిక్ ఉంటే వాళ్ళకి టెస్ట్ చేయడం జరిగింది, అందరి టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ వచ్చింది. సో దట్ ఈస్ అనదర్ గుడ్ న్యూస్ ఫర్ జగిత్యాల డిస్ట్రిక్ట్. ఇదే కాకుండా లాక్డౌన్కి సంబంధించి మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్లు, పర్మిటెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే నడిచేటట్లు, ఇప్పుడు బ్యాంక్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, రేషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, అన్ని దగ్గరలో కూడా మనకు జియోలో ఉన్న రూల్స్ అన్నీ ఫాలో అయ్యేటట్లు ఎన్ఫోర్స్ చేయడానికి ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్. అండ్ ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్, పర్సన్స్ అండ్ సర్వీసెస్. సో వీటికి సంబంధించి మనం పాసెస్ ఇష్యూ చేయడం జరిగింది. మనకి జిల్లాలో ఒక 25 పికెట్ పాయింట్స్ ఉన్నాయి, అంటే పోలీస్ చెకింగ్ జరిగే పాయింట్స్, ఒక 7 చెక్ పోస్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా 25 పెట్రోల్ టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా మనం స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మూమెంట్ని హిండర్ చేయకూడదు అని చెప్పి. సో పాసెస్ కూడా మిస్యూజ్ అన్నది లేకుండా పర్సన్స్ పాసెస్ అన్నీ మన అడిషనల్ ఎస్పీ గారు, వెహికులర్ మూమెంట్ అది అదర్ లెవెల్ ఆఫ్ ఆఫీసర్స్ దే ఆర్ ఇష్యూయింగ్. వీటితో పాటు ఏదైనా ఎమర్జెన్సీ, పర్సనల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు కొంతమందికి, మెడికల్ ఎమర్జెన్సీస్ లైక్ డయాలసిస్, కీమోథెరపీ ఆర్ సమ్ డెత్ ఇన్ ద ఫ్యామిలీ, ఇలాంటి వాటన్నిటికీ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వీఆర్ ఇష్యూయింగ్ ఎ పాస్ అండ్ దే ఆర్ గోయింగ్ అండ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ఫినిషింగ్ దేర్ వర్క్. అండ్ మనకి ఏప్రిల్ మే సీజన్స్లో వీ హ్యావ్ మ్యాంగో మార్కెట్స్ విచ్ విల్ కమప్. మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మేజ్ ప్రొక్యూర్మెంట్ వర్క్ కూడా ఉంటుంది. సో ఇన్ కోఆర్డినేషన్ విత్ సివిల్ సప్లైస్, మార్కెటింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్, మనము వీ హ్యావ్ మేడ్ ప్లాన్ ఫర్ సిస్టమాటిక్ ప్రొక్యూర్మెంట్. మనకి మ్యాంగో మార్కెట్కి సంబంధించి లేబర్ కూడా వచ్చేది ఉంది. సో దానికి సంబంధించి ఇట్ ఈస్ ఇన్ ద నోటీస్ ఆఫ్ అథారిటీస్ అట్ ద స్టేట్ లెవెల్, వాళ్ళు కూడా డెసిషన్ తీసుకుంటారు. మన దగ్గరే లేబర్ని కూడా ఎక్కువ మందిని ట్రైన్ చేసుకునే ఆలోచన కూడా ఉంది. అండ్ ఒకటి, వన్ ఇష్యూ ఐ వాంట్ టు హైలైట్, ఖచ్చితంగా వాళ్ళ మీద ఐటి యాక్ట్, ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్, ఈ 4 చట్టాల కింద కేసు అనేది రిజిస్టర్ చేయబడుతుంది. సోఫార్ మనం 23 కేసులు ఆల్రెడీ పెట్టాము. పెట్టిన ప్రతి కేసులో మనకి ఉన్న సుప్రీంకోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అడ్మిన్ది కూడా బాధ్యత ఉంటుంది వాట్సాప్లో కనుక పెడితే.
ఎందుకు అంటే సరే అడ్మిట్ బాధ్యత ఎలా ఉండకుండా ఉండొచ్చు అంటే మీ నోటీస్కి అట్లాంటి పోస్ట్ వస్తే వెంటనే పోలీస్కి చెప్పండి, దెన్ మీ బాధ్యత తగ్గుతుంది. మీరు అట్లాంటి వాళ్ళని పోస్ట్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఎందుకంటే ఇవి తెలిసి చేసే పోస్టులా తెలియక చేసే పోస్టులా అవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో మాత్రమే తెలుస్తాయి. ప్రైమరీలీ మనం కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సో ఇలా కేసు పెట్టిన ప్రతి ఇన్స్టెన్స్లో మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడ్మిన్ది పోస్ట్ చేసిన అతన్ని ఫోన్స్ సీజ్ చేయాలి. అవి ఫోన్స్ ల్యాబ్కి పంపాలి కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళ ఫోన్స్ సీజ్ అవుతాయి. వాళ్ళ మీద అన్ని స్ట్రింజెంట్ సెక్షన్స్ కింద కేసెస్ రిజిస్టర్ అవుతాయి. వీటితో పాటు ఖచ్చితంగా వాళ్ళు 2 సంవత్సరాలు జైలుకి వెళ్తారు. సో పోస్ట్ పెడితే ఫోన్ పోతుంది అని ఒకటి అనుకోకండి. సీజర్స్ అవుతాయి, జైలుకి వెళ్తారు ఖచ్చితంగా. అందరిది బాధ్యత ఉంటుంది. అడ్మిన్ బాధ్యత ఉండద్దు అంటే వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి మా గ్రూప్లో ఇట్లాంటి పోస్ట్ పెట్టారు అని చెప్పి. అండ్ ఇదే కాకుండా రిపీట్ ఆఫెన్సెస్ చేస్తున్నారు అంటే మనం ఈ మధ్య కొంతమందిని రిమాండ్ కూడా చేయడం జరిగింది ఇమీడియట్లీ. అండ్ ఎవరైనా ఒకళ్ళు పోలీస్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న తర్వాత ఇది రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పోలీస్ వెరిఫికేషన్లో దే విల్ నెవర్ గెట్ ఎ క్లియరెన్స్ సర్టిఫికేట్. పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దే విల్ నెవర్ క్లియర్. దే విల్ నెవర్ గెట్ ఎ వీసా. సో ఇట్లా తెలిసి తెలవక పోస్ట్ పెట్టద్దు. ఖచ్చితంగా యు ఆర్ లయబుల్ ఫర్ సివియర్ పనిష్మెంట్. అండ్ ఇవి కాకుండా మన దగ్గర ప్రస్తుతం కరోనాకి సంబంధించి పాజిటివ్ కేసెస్ అందరి కాంటాక్ట్స్ నెగిటివ్ వచ్చారు కాబట్టి మనకి మేజర్ థ్రెట్ అన్నది లేదు. మనం అందరం కూడా విత్ సెల్ఫ్ డిసిప్లిన్ వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. లాక్డౌన్ రూల్స్ అన్నీ అమలయ్యేటట్లు చూడాలి. మనం వాలంటరీ కంప్లైంట్స్ అన్నది పెంచాలి. న్యూస్ అన్నది మెయిన్ సోర్సెస్కి వెళ్ళాలి. పేపర్లో ఎన్ని కేసులు వచ్చినాయి అంటే దట్ ఈస్ ట్రూ న్యూస్. బట్ సోషల్ మీడియాలో వచ్చింది నీడ్ నాట్ బి ట్రూ న్యూస్. అది మనం కరోనా చైన్ బ్రేక్ చేయడంతో పాటు ఈ ఫేక్ న్యూస్ చైన్ కూడా బ్రేక్ చేయాలి. అన్నీ యాజ్ ఎ హ్యాబిట్ ఫార్వర్డ్ చేయడము, స్టేటస్ ఫోటోలు పెట్టడము, ఈ హ్యాబిట్ అన్నది వీ షుడ్ కంట్రోల్ అవర్సెల్స్. వీ షుడ్ డిసోసియేట్ ఫ్రమ్ సచ్ బిహేవియర్. ఏదన్నా హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? అది కాశీలో ఉన్నాడు వాళ్ళు, వి వెంట్ ఫర్ పీగ్రిమేజ్ అండ్ దే ఆర్ స్టక్ దేర్. బట్ ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది లేనందువల్ల వాళ్ళు రాలేకపోతున్నారు. అండ్ మూమెంట్ కూడా కర్టెల్ అయ్యింది. దీనికి సంబంధించి ఆల్రెడీ యూపీ అథారిటీస్ని స్టేట్ లెవెల్ నుంచి కాంటాక్ట్ చేయడం జరిగింది. బట్ అది ఎప్పుడు ఫెసిలిటేట్ అవుతుందో మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ప్లీజ్. ప్యాడీ నాకు 3 ఉన్నాయి. సో మూమెంట్ అన్నది చాలా ఉంటుంది. సో ఒకటి, ఇది మేము సివిల్ సప్లైస్ వాళ్ళతో మార్కెటింగ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సిన పని. మీన్వైల్ మేము చెప్పింది ఏంటంటే మా చెక్ పోస్ట్లో చెక్ పాయింట్స్లో ఎక్కడ కూడా అగ్రికల్చర్ లేబర్ని ఆపద్దు అని. ఎందుకంటే ఫార్మల్గా పాసెస్ ఇవ్వగలిగేవి మనలు అట్లాగా ఉన్నాయి, బట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇన్వాల్వ్డ్. అంటే వాళ్ళని ఎవరన్నా మనం మిస్ చేసి నీ దగ్గర పాస్ లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అగ్రికల్చరల్ యాక్టివిటీ అన్నది ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి. బట్ మనం పాసెస్ ఇస్తున్నాం కదా అని ముందే వేలకు వేలు ఇస్తే అవి మిస్యూజ్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. సో ఫర్ నౌ వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ అగ్రికల్చరల్ యాక్టివిటీ వాళ్ళని ఆపద్దు అని చెప్పి. సో త్రూ అవుట్ ద